Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మింగలేక కక్కలేక ప్రతిపక్షాలు మల్లగుల్లాలు. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విషయాల్లో ఒక్కటే విధంగా పాలన సాగుతోంది. ఏపీలో చూసుకుంటే సంక్షేమ పథకాలు లెక్కలు మిక్కిలిగా అమలు చేస్తున్నారు, జనాలకు వాటిని పంచుతున్నారు. ఇందుకోసం లక్ష కోట్లకు పైన ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు పెట్టింది. మరోవైపు తెలంగాణలోనూ సంక్షేమానికి కేసీఆర్ తెర తీశారు. ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి పథకం కానీ, రైతు బంధు వంటి స్కీములు కానీ పెద్దగా ఫోకస్ అవ్వలేదనో ఏమో కానీ దళిత బంధు పేరిట కేసీఆర్ కొత్త స్కీమ్ తెచ్చారు. ఇది భారీ స్కీమ్. ఒక విధంగా దేశంలోని మొత్తం సంక్షేమ పథకాలకు అది బాహుబలి లాంటిదే అని చెప్పుకోవాలి. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అంటే నిజంగా గ్రేటే. దానికోసం బడ్జెట్లో ఏకంగా 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కూడా కేసీఆర్ చెబుతున్నారు. అంటే మొత్తం ఆ రాష్ట్ర బడ్జెట్లో 5వ వంతు అన్నమాట. ప్రతి 100 రూపాయలలో 20 రూపాయలు ఈ పథకం కోసమే అన్నమాట. ఇక దీని అమలు అన్నది కూడా చాలా భారంగా ఉండబోతోంది అన్నది కూడా ఆర్థికవేత్తల అభిప్రాయం. మరోవైపు దళితుల కోసం ఇప్పటి వరకు దేశ చరిత్రలో లేని విధంగా దళిత బంధు పథకం తెచ్చిన కేసీఆర్ని డైరెక్ట్గా ఏమీ అనలేని నిస్సహాయత అక్కడి విపక్షాలది. అదే సమయంలో ఇది పక్కా ఓట్ల రాజకీయం అని తెలుసు. దాంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా తెలంగాణ ప్రతిపక్షాల పరిస్థితి ఉంది. పథకం మంచిదే కానీ అంటూ అలా మాటలను మింగేస్తూ కాంగ్రెస్ బీజేపీ సహా విపక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఇదే పరిస్థితి ఏపీలో కూడా ఉంది. జగన్ తెచ్చిన అనేక సంక్షేమ పథకాల మీద తెలుగుదేశం బీజేపీ సహా ఎవరూ గట్టిగా వద్దు అని చెప్పలేరు. అలా అని చెప్పి లబ్ధిదారులకు చెడ్డ కాలేరు. పోనీ అని ఊరుకుంటే వైసీపీ రాజకీయంగా బలపడుతోంది అన్న బెంగ. మొత్తానికి జగన్కి దేశాన ఎక్కడా పైసా అప్పు పుట్టకుండా ఏపీ విపక్షాలు కొత్త వ్యూహాలకు తెరతీస్తున్నాయి. ఏపీలో లోటు బడ్జెట్ కాబట్టి అలా చేస్తున్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ కదా, పైగా ధనిక రాష్ట్రం. కేసీఆర్ అపర చాణక్యుడు. ఆయన చేస్తాను అంటే చేసేస్తారు. దాంతో ఏం చేయాలో తెలియక అక్కడి విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. చూడాలి మరి, ఈ సంక్షేమం హద్దులు దాటే కొద్దీ విపక్షాలలో అసహనం కట్టలు తెంచుకుంటోంది.